రాష్ట్రాంతర కేంద్ర మంత్రులకు పిలుపు, సాయంత్రం ఆంటోనీ కమిటీతో భేటీ. ఎమ్మెల్యే రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు, భారత పౌరుడు కాదని తీర్పు. కొనసాగుతున్న సీమాంధ్ర ఆందోళనలు, రెండో రోజుకు చేరిన ఏపీ ఎన్జీఓల సమ్మె. ముంబై జలాంతర్గామిలో మంటలు, 18 మంది నావీ సిబ్బంది గల్లంతు. ఆంటోనీ కమిటీ నుంచి సీమాంధ్ర మంత్రులు ఎంపీలకు పిలుపొచ్చింది. రాత్రి 8 గంటలకు కలవాలని కేంద్ర మంత్రి ఆంటోనీ సమాచారం ఇచ్చినట్టు సీమాంధ్ర నేతలు తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు అభిప్రాయం చెప్పడానికి కేంద్ర మంత్రి పురంధేశ్వరికి పిలుపొచ్చింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అభ్యంతరాలను, డిమాండ్లను ఆంటోనీ కమిటీకి వివరిస్తారు. కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. చాలా కాలంగా జర్మనీలో ఉంటున్న రమేష్ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ వెంటనే జర్మనీ వెళ్లిపోయారు. ఆయన ఎన్నిక చెల్లదని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ జరిపిన కోర్టు ఆయన భారత పౌరుడు కాదని తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఏపీ ఎన్జీఓల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో కడప జిల్లాలోని 9 డిపోల పరిధిలో 860 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కడప కలెక్టరేట్ వద్ద రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు కూడా మూడో రోజుకు చేరుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అనేది రాష్ట్రంలో అందరికీ తెలిసిన అంశమే. తనకు రాజకీయంగా ఏ రకంగా మేలు జరుగుతుంది అని ఆలోచన చేసుకునే నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజల కోసం ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోడు. తన హయాంలో ఏదో అభివృద్ధి చేశాను, నా వల్లనే అభివృద్ధి చెందింది అంటున్నాడు. తన హయాంలో జరిగినటువంటి రైతు ఆత్మహత్యలు కానీ, రైతు గురించి కానీ, పేద ప్రజల గురించి ఏ రోజైనా ఆలోచన చేశాడా? హైటెక్ సిటీ ఒక్కటి చెప్పుకుంటాడు. ఆ ఐటీ వచ్చినటువంటి భూమి జరిగింది కానీ తను చేసింది ఏం లేదు ప్రత్యేకంగా. ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ జపం మొదలు పెడతాడు. అంటే అతనికి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అదే రకంగా ఈరోజు తెలుగు ప్రజల హృదయాలు ఇంతగా శోభిస్తున్నాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. విశాఖ జిల్లాలో రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి జేఏసీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో కదం తొక్కారు. విశాఖలోని మద్దిపాలెం బస్ డిపో సెంటర్ దగ్గర సోనియా దిష్టి బొమ్మకు శవయాత్ర చేశారు. అనంతరం దిష్టి బొమ్మను తగలబెట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సిటీ బస్సుల సర్వీసులు సైతం లేక ఇక్కట్లు పడుతున్నారు విశాఖ వాసులు. అన్ని శాఖల నుంచి సుమారు 40,000 మంది ఉద్యోగులు జిల్లాలో సమ్మె బాట పట్టడంతో పాలన స్తంభించింది. Yeah.
గుంటూరు జిల్లా తెనాలిలో విభజనకు వ్యతిరేకంగా 15వ రోజు కూడా నిరసనలు జరుగుతున్నాయి। తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు తోపుడు బండ్లు టిఫిన్ సెంటర్లు కర్రీ పాయింట్లే గతంటూ వినూత్న నిరసన తెలిపారు। తెలుగు తల్లిని విడగొడితే కాళీమాతల అవతారం ఎత్తి కేసీఆర్ ను అంతమొందిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందర్ని ఆకట్టుకుంటోంది। ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగి వస్తుంది అంటున్నారు। వెంకన్న భక్తులకు ఊరట లభించింది। సమైక్యాంత్ర ఉద్యమం కారణంగా నిలిచిపోయిన బస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది। ఆర్టీసీ ఉద్యోగులతో టీటీడీ జరిపిన చర్చలు ఫలించడంతో తిరుపతి నుంచి తిరుమలకు బస్సులను నడపడానికి అంగీకారం కుదిరింది। రాష్ట్ర విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జరుగుతున్న బంద్ నుంచి వెంకన్న భక్తులకు కాస్త ఊరట లభించింది। దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఏడుకొండలపైకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అంగీకరించారు। చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు కార్మికులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి। అలిపిరి సమీపంలోని బాలాజీ బస్టాండ్ నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు కార్మిక సంఘాలు అంగీకరించాయి। దీంతో బస్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి। మొత్తం 60 బస్సులను నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు। సమకేంద్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపు మేరకు తిరుమలకొండకు బస్సులు నిలిచిపోయాయి। 38 ఏళ్ల తర్వాత తిరుమలకు బస్సులు నిలిచిపోవడం ఇదే తొలిసారి। బస్సులు నిలిచిపోవడంతో తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు। ఆర్టీసీ బస్సుల ద్వారా 40,000 మంది భక్తులు రాకపోకలు సాగిస్తారు। బస్సుల బందుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఒక్కొక్కరికి 100 నుంచి 150 రూపాయల వరకు డిమాండ్ చేయడంతో సామాన్య భక్తులు నానా అవస్థలు పడ్డారు। ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించేది లేదని ఆర్టీసీ కార్మికులు సిద్ధమవగా అధికారులు అప్రమత్తమయ్యారు। తిరుమలలోని ఆర్టీసీ అధికారులతో, కార్మికులతో టీటీడీ అధికారులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సంప్రదింపులు జరిపారు। వెంకన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు। భక్తుల ఇబ్బందుల దృష్ట్యా బస్ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని కోరడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మెట్టు దిగారు। తిరుపతి అలిపిరి సమీపంలోని బాలాజీ బస్టాండ్ నుంచి తిరుమలకు బస్ సర్వీసులు నడపడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు అంగీకరించడంతో బస్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి। దీంతో వెంకన్న భక్తులకు ఊరట లభించింది। సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ప్రయాణం ఓ శాపంగా మారింది। అత్యవసర పనులపై ఊరు వెళ్లాలంటే ప్రయాణం గగనంగా మారింది। అత్యవసర పనులపై వెళ్లాలనుకునే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు। ఎలాగోలా వెళ్లినా తిరిగి రాగలమా అనే ఆందోళనలో ప్రయాణికులు కొట్టుమిట్టాడుతున్నారు। రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి। అత్యవసర పనులపై ఊరు వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితిలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు। సరిపడా ట్రైన్లు లేక బస్సులు నడవక నరకం అనుభవిస్తున్నారు। ముందుగా టికెట్లను రిజర్వ్ చేసుకున్న బస్సులు చివరి క్షణంలో రద్దు చేసి టికెట్ డబ్బులు చేతిలో పెడుతున్నారు। బుకింగ్ క్యాన్సిల్ చేశారు। ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తేనేమో డబుల్ త్రిబుల్ రేట్లో చేస్తున్నారు। మరి ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు। ఇక్కడి నుంచి అటు వెళ్తే పరిస్థితి అర్థం అవ్వట్లేదు, అటు నుంచి ఇటు రావడానికి కూడా సోర్సెస్ లేదు। ఇప్పుడు మా పరిస్థితి ఏంటో గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ స్పందించి దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి, ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మె విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం। రోజు మేము ఒక 200 మందికి టికెట్లు ఇస్తాము। ఈరోజు రేపు ఒక 3 డేస్ వరకు బంద్ అని ప్రకటించారు। అంటే మామూలుగా సిస్టంలో కూడా సర్వీసెస్ అన్ని క్యాన్సిల్ పెట్టారు। ప్రయాణికులు ఎవరైనా ముందుగా టికెట్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి రిఫండ్ చేయమని పెట్టారు, మొత్తం డబ్బులు తిరిగి వాపస్ చేయబడుతుంది। దీంతో ఆర్టీసీ అధికారులు బస్ రిజర్వేషన్లను 3 రోజుల పాటు రద్దు చేశారు। సీమాంధ్రలోని 13 జిల్లాలకు ప్రతిరోజు సుమారు 720 బస్సులు వెళ్తాయి। ఇవి ఆపేయడం వల్ల ఆర్టీసీకి ప్రతిరోజు 13 కోట్ల రూపాయల చొప్పున నష్టం వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది। సీమాంధ్రలో ఆందోళనల వల్ల జూలై 31 నుంచి ఇప్పటి వరకు 115 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ వెల్లడించింది। సమ్మె ప్రభావం వల్ల దాదాపు 760 కూడా పూర్తిగా నిలిచి
నిలిచిపోతున్నాయి. రాత్రికి నిన్న మిడ్నైట్ నుంచి స్టార్ట్ అయింది సమ్మె. నిన్న మిడ్నైట్లో దాదాపు 342 బస్సులు రావాల్సి ఉంటే కేవలం 90 మాత్రమే వచ్చినాయి. ఆ 90 కూడా అన్నీ తిరిగి వెళ్ళినాయి. ఇక మార్నింగ్ నుంచి వచ్చేటి మాత్రం ఒక్క బస్సు కూడా రాలేదు. ప్లస్ సమ్మె అని అందరు కూడా తెలిసిపోయింది కనుక ట్రాఫిక్ కూడా వెరీ పూర్ ఉంది. ఎక్కడ కూడా అంత డిమాండ్ లేదంటే పోవడానికి. ఒకవేళ అట్లా ఉన్నా కూడా మనం అంటే కోదాడ వరకు అయితే బస్సెస్ రన్ అవుతున్నాయి. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. సమ్మె కొనసాగినంత వరకు ప్రైవేట్ వాహనాలకు సంబంధించిన నిబంధనలను సడలించింది. విద్యా సంస్థల బస్సులు, ప్రైవేట్ వాహనాలను స్టేజ్ క్యారియర్లుగా నడిపేందుకు అనుమతిచ్చింది. ఇందుకు గాను రోజుకు 100 రూపాయల చెల్లింపుతో స్టేజ్ క్యారియర్లుగా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ని ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం చూపుతున్నా ప్రయాణికుల ఇక్కట్లు మాత్రం ఈడేరడం లేదు. తిరుగు ప్రయాణంపై దిగులు పడుతున్న వారు ప్రైవేట్ బస్సులు ఖాళీగా ఉన్నా ఎక్కడం లేదు. ఊరెళ్లి ఎక్కడ చిక్కుకుపోతామో అని చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ తొలి భేటీ జరిగింది. తెలంగాణ ప్రక్రియ ఆపే ప్రసక్తే లేదని, అన్ని పార్టీలు 100% ఒప్పుకున్న తర్వాతే సిడబ్ల్యూసి ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు దిగ్విజయ్ సింగ్. తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు మరోసారి తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చన్నారు ఆయన. తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పరిశీలించేందుకు నియమించిన ఆంటోనీ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. కాంగ్రెస్ వార్ రూమ్ లో జరిగిన మీటింగ్ కు ఆంటోనీతో పాటు కమిటీ సభ్యులు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలి హాజరయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంటన్నరకు పైగా రాష్ట్రంలోని పరిస్థితులను చర్చించారు కాంగ్రెస్ అగ్రనేతలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపే ప్రసక్తే లేదని, అన్ని పార్టీలు 100% ఒప్పుకున్న తరువాతే కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించిందన్నారు దిగ్విజయ్ సింగ్. ప్రణబ్ కమిటీకి కేంద్ర హోంమంత్రి షిండేకు తెలంగాణకు మద్దతుగా పార్టీలు లేఖలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారాయన. బుధవారం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలతో ఆంటోనీ కమిటీ భేటీ కానుంది. రాష్ట్ర విభజనపై వాళ్ల అభిప్రాయాలను కమిటీ సేకరిస్తుంది. తర్వాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశాలు జరుపుతారు. ఆంటోనీ కమిటీకి తమ వాదనలు వినిపించదలిచిన వారు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సంప్రదించాలని కోరారు దిగ్విజయ్ సింగ్. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కమిటీ సభ్యులు హైదరాబాద్ లో పర్యటించే అవకాశాలు తక్కువని చెప్పారు. ఆల్ దోస్ పర్సన్స్ హూ వుడ్ లైక్ టు ప్రెజెంట్ దర్ కేస్ బిఫోర్ ది ఆంటోనీ కమిటీ షుడ్ కాంటాక్ట్ ది పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ్ జీ. ఏపీ ఎన్జీఓలు సమ్మె విరమించాలి, ఆంటోనీ కమిటీకి వాళ్ల ఇబ్బందులు చెప్పుకోవాలి. ఈ సమావేశానికి 4 కమిటీ సభ్యులతో పాటు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో ముందుగా చర్చలు జరుపుతున్నాం. ఈ నెల 19-20 తేదీల్లో కమిటీ మళ్లీ భేటీ అవుతుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందువల్ల హైదరాబాద్ కు రావటం కమిటీ సభ్యులకు సాధ్యం కాకపోవచ్చు. తెలంగాణకు మద్దతు ప్రకటించిన టీడీపీ ఇప్పుడు మళ్లీ ఆందోళనలు చేయడం దురదృష్టకరమన్నారు దిగ్విజయ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారాయన. 4 పాటు విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే విభజన నిర్ణయం జరిగిందన్నారు డిగ్గీ రాజా. ఆంటోనీ కమిటీకి ఉద్యోగ సంఘాలు, ఇతర సంస్థలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతుందని, రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని మళ్లీ వెల్లడించే అవకాశం లభిస్తుందన్నారు. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేర్ఫోర్ తెలంగాణపై అన్ని పార్టీలు ప్రణబ్ కమిటీకి, షిండేకు లేఖలు అందించాయి. 100% ఏకాభిప్రాయం కుదిరిన తరువాతే సిడబ్ల్యూసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టీడీపీ విమర్శలు చేయడం దురదృష్టకరం. తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు. అన్ని అంశాలు పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. లోక్సభలో, రాజ్యసభలో, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ముసాయిదాపై చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను అప్పుడు వెల్లడించవచ్చు. యూ కన్సల్టేషన్ ప్రాసెస్ నౌ వి హావ్ టు వర్క్ విత్ ఇన్ దిస్ డిసిషన్. ఏపీ ఎన్జీఓలు సమ్మెను విరమించాలని, చర్చలకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ కమిటీని సీమాంధ్ర నేతల తరపున ఎవరెవరు కలవాలన్న విషయంపై ఇప్పటికే జాబితాను సిద్ధం చేశారు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ.